హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 9th క్లాస్ మ్యాథ్స్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను. ఓకేనా? చాలామంది 9th క్లాస్ మ్యాథ్స్ పెట్టండక్క అని చెప్పి అడుగుతున్నారు, కానీ 9th క్లాస్ మ్యాథ్స్ స్టార్ట్ చేయడం అవ్వట్లేదు. 9th క్లాస్ మ్యాథ్స్ స్టార్ట్ చేశాను కదా, 8th క్లాస్ మ్యాథ్స్ పెట్టట్లేదు. పూర్తి కాకుండా ఇంకా 9th క్లాస్ మ్యాథ్సే పెట్టేస్తున్నాను అని అనుకోకండి. 8th క్లాస్ మ్యాథ్స్ కూడా అదొక వీడియో ఇదొక వీడియో అలా పెడుతూ ఉంటాను ర్యాండమ్గా. మీకు సిలబస్ అనేది మామూలుగానే అవుతుంది. కొంచెం వీడియోస్ అనేది ఈ మధ్యకాలంలో లేట్ అవుతున్నాయి, హెల్త్ ప్రాబ్లం వల్ల వీడియోస్ అనేది చాలా లేట్గా పెడతాను. ఏమనుకోకండి, మీకు ఏమైనా డౌట్స్ అవి ఉంటే కామెంట్ బాక్స్లో చెప్తే మీకు ఆ డౌట్స్ అనేది నేను క్లారిఫై చేస్తాను, వీడియోలో చెప్తూ ఉంటాను. ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక ఎంఏ స్వీట్ అనేది చూపించిపోతున్నాను, చూడండి. మీ అందరికీ కనిపిస్తుందా? ఏంటిది? జీడిపప్పు చెక్కి. అందరికీ తెలిసిందే కదా, జీడిపప్పు అచ్చు కూడా అంటారు. నేను ఒక పేజ్ గురించి చెప్తాను, రితికా ఫ్యాషన్ జ్యువెలరీ అని ఇన్స్టాగ్రామ్లో పేజ్ మాట. అది వీళ్ళు ఈ స్వీట్ అనేది వాళ్ళే తయారు చేస్తారు. ఇది ఏమాత్రం ప్రమోషన్ కాదు, ఓన్లీ నాకు నచ్చి మీ అందరికీ ఈ వీడియో అనేది చూపిస్తున్నాను. చిన్న హెల్ప్ అంటే తను చాలా బాగా రెస్పాండ్ అయిందన్నమాట. ఇలా అడగగానే వెంటనే రిప్లై ఇచ్చి స్వీట్ అనేది చాలా నీట్గా ప్యాక్ చేసి, చూసారా, 2 ప్యాక్స్ అనేది వచ్చింది. ఇది ఆల్రెడీ తినేశాను, అంటే అంత బాగుంది, చాలా బాగుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే రితికా ఫ్యాషన్ జ్యువెలరీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో తన పేజ్ లింక్ అనేది ఇస్తాను. చాలా బాగా రెస్పాండ్ అవుతుంది వెంటనే. మీకు ఎవరికైనా ఈ చెక్కి కావాలంటే, జీడిపప్పు మీకు ఎవరికీ ఇష్టం లేకుండా అయితే ఏమి ఉండదు, జీడిపప్పు అనేది అందరికీ ఇష్టమే. ఎవరికైనా నచ్చినట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ క్లిక్ చేస్తే తన పేజ్ అనేది వెళ్ళి మీరు అని చెక్క ఆర్డర్ మాత్రం చేసుకోవచ్చు. ఇంకా ఈ స్వీట్ ఒకటే కాదు, ఇంకా క్లాతింగ్ జ్యువెలరీ కూడానా. మీ పేరెంట్స్కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జ్యువెలరీ కానీ, ఇప్పుడు బయటకు వెళ్ళి షాపింగ్ చేసుకోవడం అనేది చాలా కష్టం ఈ కోవిడ్ టైంలో అని చెక్క, మీరు ఇంట్లోనే కూర్చొని మీకు ఏవైతే జ్యువెలరీ కావాలో ఇన్ క్లాతింగ్ లేడీకి సంబంధించిన క్లాతింగ్ జ్యువెలరీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి తన పేజ్లో. ఇది ఏమాత్రం ప్రమోషన్ కాదు, ఓన్లీ నాకు నచ్చి, నేను ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఎవరి గురించి చెప్పలేదు కదా, ఎప్పుడు ఓన్లీ వీడియోసే ఎడ్యుకేషన్ పరంగానే చెప్తాను. అలాంటి చెప్పానంటే తను ఎంత బాగా రెస్పాండ్ అయిందో చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ప్లీజ్ గో అండ్ చెక్ అండ్ బై ద ప్రొడక్ట్స్. ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం, సరేనా? ఫస్ట్ చాప్టర్ ఏంటంటే 9th క్లాస్లో రియల్ నెంబర్స్. మీకు ముందుగా రియల్ నెంబర్స్ అంటే ఏంటో తెలియాలంటే మీకు న్యాచురల్ నెంబర్స్ తెలియాలి, హోల్ నెంబర్స్ తెలియాలి, ఇంటీజర్స్ తెలియాలి అండ్ ర్యాషనల్ నెంబర్స్ తెలియాలి. అప్పుడు మీకు రియల్ నెంబర్స్ అంటే ఏంటో చాలా ఈజీగా అర్థమవుతుంది, సరేనా? ఇంతకుముందు వీడియోస్ అంటే చూడండి, 7th క్లాస్ ఇంట్రడక్షన్లో కానీ 8th క్లాస్ ఇంట్రడక్షన్ వీడియోలో కానీ ఇంటీజర్స్ అన్న అవన్న చెప్తూనే వచ్చాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 8th క్లాస్ ఇంట్రడక్షన్ వీడియో కూడా చూడొచ్చు. కానీ ఇప్పుడు 9th క్లాస్ మ్యాథ్స్ అనేది కొత్తది కాబట్టి మళ్ళీ ఇంట్రడక్షన్ అనేది నేను చెప్తాను, సరేనా? ఫస్ట్ చూడండి, వాట్ ఈజ్ రియల్ నెంబర్స్? ఫస్ట్ మనకి ఏం తెలియాలి రియల్ నెంబర్స్ తెలియాలంటే? న్యాచురల్ నెంబర్స్, ఓకేనా? వాట్ ఈజ్ న్యాచురల్ నెంబర్స్? న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? ఆల్ కౌంటింగ్ నెంబర్స్, ఆల్ కౌంటింగ్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్. ఆల్ కౌంటింగ్ నెంబర్స్ అంటే ఏంటి? మామూలుగా న్యాచురల్ నెంబర్స్తో దేంతో డినోట్ చేస్తాం? క్యాపిటల్ ఎన్, ఓకేనా? సెట్ ఏంటి? 1, 2, 3 అప్ టు సో ఆన్, అలా ఎంతవరకు వస్తుందో తెలియదు. కౌంటింగ్ నెంబర్స్ మనం ఏదైనా దేంతో కౌంట్ చేస్తాం? 0తో కౌంట్ చేస్తామా? ఇప్పుడు సపోజ్ ఒక 10 బుక్స్ ఉన్నాయి, ఎక్కడి నుంచి కౌంట్ చేస్తాం? 1, 2, 3, 4 అక్కడి నుంచి 1 దగ్గర నుంచే కదా కౌంట్ చేస్తాం, కానీ 0 దగ్గర నుంచి మాత్రం కౌంట్ చేయం. 0 అనేది నెంబరే, కానీ ఇది 0, 1, 2, 3 అని చెప్పి మనం కౌంట్ చేయం కదా, 1 దగ్గర నుంచే మనం కౌంట్ చేస్తాం. సో ఆల్ కౌంటింగ్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్, అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హోల్ నెంబర్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ గురించి చెప్తాం. ఇప్పుడు హోల్ నెంబర్స్ అంటే ఏంటి? ఆల్ న్యాచురల్ నెంబర్స్ టుగెదర్ విత్ జీరో,
ఓకేనా? ఆల్ న్యాచురల్ అంటే ఆల్ న్యాచురల్ నంబర్స్. టుగెదర్ విత్ జీరో ఈజ్ కాల్డ్ హోల్ నంబర్స్. ఓకేనా? అంటే హోల్ నంబర్స్ దేంతో? క్యాపిటల్ డబ్ల్యూతో. మనకి సెట్ ఏంటి? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే న్యాచురల్ నంబర్స్ ఉంటాయి, కానీ టుగెదర్ ఏంటి, జీరో ఇంక్లూడ్ అయ్యింది. హోల్, హోల్ అంటే ఏంటి, మొత్తం. ఆ మొత్తంలోనే ఏంటి, జీరో కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది హోల్ కాబట్టి. సో జీరో, వన్, టూ, త్రీ, ఫోర్ అప్ టు సో ఆన్. ఓకేనా? అలా ఎంతవరకు వస్తుందో మనకు తెలీదు. ఇది వచ్చేసి హోల్ నెంబర్స్. ఇప్పుడు నెక్స్ట్ ఎనదర్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఇంటీజర్స్. ఇంటీజర్స్ ఏంటి? ఆల్ హోల్ నెంబర్స్ టుగెదర్ విత్ నెగిటివ్ నెంబర్స్. చూడండి, ఆల్ హోల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. టుగెదర్ వీటితో కలిసి ఇంకా ఏంటంటే నెగిటివ్ నెంబర్స్ కూడా. ఓకేనా? నెగిటివ్ నెంబర్స్ టుగెదర్ విత్ నెగిటివ్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ని దేంతో డినోట్ చేస్తాం? జెట్తో అనేది డినోట్ చేస్తాం. ఓకేనా? సెట్ ఏంటి? నెగిటివ్ నెంబర్స్ అంటే ఇప్పుడు సెంటర్లో జీరో అని ఉంటుంది. మనకి ఎప్పుడు రైట్ సైడ్ ఏముంటాయి? పాజిటివ్ నెంబర్స్, వన్, టూ, త్రీ అప్ టు సో వన్. లెఫ్ట్ సైడ్ ఏంటుంటాయి? నెగిటివ్ నెంబర్స్ అంటే మైనస్ వన్, మైనస్ టూ, మైనస్ త్రీ అప్ టు సో వన్. ఇవి వచ్చేసి నెగిటివ్ నెంబర్స్ అన్నమాట. అంటే పాజిటివ్, నెగిటివ్ నెంబర్స్ ఇంక్లూడ్ వాటిని ఏమంటారంటే ఇంటీజర్స్ అంటారు. ఇవి ఆల్రెడీ మీకు ప్రతి దాంట్లో 6th నుంచి 7th నుంచి 8th వరకు ఇవి అలా చెప్తూనే ఉంటాం. న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్. మీరు 8th లో కొత్తగా నేర్చుకున్నది ఏంటంటే ఇప్పుడు వచ్చేసి ఇంటీజర్స్ తర్వాత ర్యాషనల్ నెంబర్స్. వాట్ ఈజ్ ర్యాషనల్ నెంబర్స్? అసలు ర్యాషనల్ నెంబర్స్ అంటే ఏంటి? మీరు 8th క్లాస్ ఇంట్రడక్షన్ వీడియో చూసినట్లయితే మీకు క్లియర్గా తెలుస్తుంది ర్యాషనల్ నెంబర్స్ అంటే ఏంటో. ర్యాషనల్ నెంబర్స్ అంటే ఏంటంటే P/Q ఉన్న ఫామ్లో ఉన్నవి ర్యాషనల్ నెంబర్స్. అంటే ఒక ఫ్రాక్షన్ రూపంలో. సపోజ్ చూడండి, దీన్ని ర్యాషనల్ నెంబర్స్ దేంతో సెట్ చేస్తాం? క్యూతో. క్యూ అంటే కోఎఫిషియెంట్, అది కూడా గుర్తుపెట్టుకోండి. కోఎఫిషియెంట్ అని కూడా ర్యాషనల్ నెంబర్స్ని ఇంకోటి ఏమంటారంటే కోఎఫిషియెంట్ నెంబర్స్ అని కూడా అంటారన్నమాట. ఓకేనా? దీన్ని దేంతో డినోట్ చేస్తామంటే క్యాపిటల్ క్యూ. సెట్ ఏంటంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈక్వల్ టు P/Q వేర్ PQR ఇంటీజర్స్. PQR ఏంటి? ఇంటీజర్స్ అయి ఉండాలి. అండ్ క్యూ నాట్ ఈక్వల్ టు జీరో. క్యూ అనేది ఏంటి? జీరోకి ఈక్వల్. అంటే డినామినేటర్లో క్యూ వాల్యూ ఏంటంటే జీరో అవ్వకుండా ఉండాలి. ఒకవేళ P/Q క్యూ జీరో అయితే ఏంటి, అన్డిఫైన్డ్ అనేది అయిపోద్ది. ర్యాషనల్ నెంబర్స్ అంటే ఏంటంటే ఏదైనా నెంబర్ ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, సపోజ్ 2/3 కానీ, అలాగా 9/3, ఇవన్నీ ఏంటంటే అంటే P/Q ఫార్ములాలో రావాలి. అంటే ఏంటి, దీనికి కోఎఫిషియెంట్ అనేది ఉండాలన్నమాట. సపోజ్ చూడండి, కోఎఫిషియెంట్ అంటే ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక నెంబర్ ఆ నెంబర్తో డివిజన్ చేయగలగాలి. ఇప్పుడు చూడండి, 3/9 అంటే 3 9, 3 3 = 9. కోఎఫిషియెంట్ అనేది ఉంది కదా, 5/2 ఉంది. సపోజ్ ఇప్పుడు 2 ఇక్కడ వేసుకుంటాం, 5, 2 2 = 4, 1 ఉంటుంది, పాయింట్ పెట్టుకుని 0 అనుకుంటాం, 2 5 = 10. ఇదేంటి, 2.5 అనేది కోఎఫిషియెంట్. అంటే P/Q ఫామ్లో అంటే P/Q ఏదో. ఈ PQ ఏంటి? ఇంటీజర్స్. అంటే ఏంటి ఇంటీజర్స్ అంటే? ఆల్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ అయినా అవ్వచ్చు, పాజిటివ్ నెంబర్స్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ P/Q ఫామ్లో రాస్తేనే దాన్ని ర్యాషనల్ నెంబర్స్ అంటారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇర్రేషనల్ నెంబర్స్.
వాట్ ఈజ్ ఇర్రాషనల్ నెంబర్స్? సమ్ నెంబర్స్ cannot be written as a ratio of two integers are called irrational numbers. Irrational numbers అంటే ఏంటంటే p by q ఫార్ములాలో రాయలేము. అంటే సపోజ్ ఏంటంటే ఒక కోషెంట్ అనేది వాటికి రాదు, ఇది కోషెంట్ అనేది. సపోజ్ ఇప్పుడు పై ఉంది, పై వాల్యూ అంటే 22/7, ఓకేనా? దీన్ని డివిజన్ చేస్తే ఎంత వస్తుంది? సపోజ్ 3.141 అలా వస్తూనే ఉంటుంది. దీనికి ఒక ఎండింగ్ పాయింట్ అనేది ఉండదన్నమాట. ఇలా రాయలేని వాటిని ఏమంటారంటే ఇర్రేషనల్ నెంబర్. సపోజ్ రూట్ వాల్యూస్, ఓకేనా? ఇది కూడా మనం చెప్పలేము. √3, √5 అంటే చూడండి, ర్యాషనల్ నెంబర్స్ మనకి ఏటైతే తెలుస్తుందో ర్యాషనల్ నెంబర్స్ కానివ్వండి ఇర్రేషనల్ నెంబర్స్. ఈజీగా చెప్పాలంటే మనకి ర్యాషనల్ నెంబర్స్ ఏదైతే మనం కనుక్కోగలిగాం, ర్యాషనల్ నెంబర్స్ అంటే ఏంటి, ఒక ఫ్రాక్షన్ ఫామ్లో రాయగలిగేవి. అంటే ఏంటి, ఏమైనా టూ ఇంటీజర్స్ రాయగలం ఏదైనా, అంటే దాని కోషెంట్ అనేది రాగలగాలన్నమాట. అంటే కింద నెంబర్ని పై నెంబర్తో డినోట్ చేయగలగాలి. అలా చేయగలిగితే ఏంటంటే దాన్ని ర్యాషనల్ నెంబర్స్ అంటారు. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే దానికి ఒక పాయింట్ అనేది ఉండదు, నాన్ టెర్మినేటింగ్ వాల్యూస్ దానికి అలా వస్తూనే ఉంటాయి. అలా డివిజన్ చేస్తే దానికి ఒక ఎండ్ పాయింట్ అనేది ఉండదన్నమాట, అలా వస్తూనే ఉంటుంది. అలా ఎన్నిసార్లు డివిజన్ చేసినా దానికి ఆపడం అనేది అవ్వదన్నమాట. ఇలా చేయలేని వాటిని ఏమంటారంటే ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు, ఓకేనా? ఇప్పుడు మీకు న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, ర్యాషనల్, ఇర్రేషనల్. ఇప్పుడు మన సబ్జెక్ట్ 9th క్లాస్ ఏంటంటే రియల్ నెంబర్స్. వాట్ ఈజ్ రియల్ నెంబర్స్? రియల్ నెంబర్స్ అంటే ఏంటంటే ర్యాషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ కలిసి ఉన్న వాటినే రియల్ నెంబర్స్ అంటారు. ఇప్పుడు రియల్ నెంబర్స్, రియల్ నెంబర్స్ అంటే ఏంటంటే ర్యాషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ మొత్తం ఆల్, న్యాచురల్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, ర్యాషనల్, ఇర్రేషనల్ ఇవన్నీ కలిపితే ఏంటంటే రియల్ నెంబర్స్. అంటే ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ రియల్ నెంబర్. అంటే ప్రతి నెంబరు ఏంటంటే రియల్ నెంబర్. మామూలుగా ఒక చార్ట్ అనేది చెప్తాను చూడండి, ఓకేనా? రియల్ నెంబర్స్ యొక్క అంటే ర్యాషనల్, ఇర్రేషనల్ నెంబర్ కలిపింది. ఆర్ అనేది రియల్ అనుకోండి, సపోజ్, ఓకేనా? క్యూ అనేది ఏంటంటే ర్యాషనల్ నెంబర్, ఓకేనా? క్యూ అదే ఏం చెప్పాను మీకు, పీ బై క్యూ ఫార్ములాలో ఉంటే ర్యాషనల్. ఇర్రేషనల్ నెంబర్ దేన్ని అంటారంటే క్యూ డాష్, ఓకేనా? క్యూ అండ్ క్యూ డాష్ ఇవేంటంటే రెండు ర్యాషనల్ నెంబర్స్ ఉంటాయి. ఇర్రేషనల్ అంటే ప్రతి నెంబర్. ఇప్పుడు ర్యాషనల్ నెంబర్ అంటే ఏంటి, సపోజ్ ఇగో ఏదైనా ఒక ఫ్రాక్షన్ ఫామ్లో రాయగలగాలి. అంటే బోత్ ర్యాషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్. సపోజ్ చూడండి, ర్యాషనల్ అంటే ఏం చెప్పాను, పీ బై క్యూ అంటే ఒక ఫామ్లోనే. ఒక పీ బై క్యూ అంటే ఏంటి, ఇందులోనే మళ్ళీ ఇంటీజర్స్ రావాలి. ఇంటీజర్స్ అంటే ఏంటి, హోల్ నెంబర్స్ ఉంటేనే ఇంటీజర్స్ అవుతుంది, ఓకేనా? అండ్ పాజిటివ్, నెగిటివ్ అన్నీ కలిపినవే ఇంటీజర్స్. ర్యాషనల్ నెంబర్స్ అంటే ఏంటి, పీ బై క్యూ ఇంటీజర్స్ తప్పకుండా అవ్వాలి. అంటే ఇంటీజర్స్ అన్నీ ఏంటి, ర్యాషనల్ నెంబర్స్లో కలుస్తాయి, ఓకేనా? అంటే ప్రతి నెంబరు ఒక ర్యాషనల్ నెంబర్ అవ్వాలి. అండ్ ఇర్రేషనల్ నెంబర్ ఏంటి, మనకేంటి ర్యాషనల్ నెంబర్స్ కానివన్నీ ఇర్రేషనల్ నెంబర్స్. అంటే దీనికి ఏంటంటే ఒక వాల్యూ అనేది ఉండదు, స్టాపింగ్ అనేది. ఈ పై వాల్యూ అని, సిగ్మా అని చెప్పి అలా కొన్ని వాల్యూస్ ఉంటాయి కదా, ఇలా √2, √3, క్యూబ్ వాల్యూస్, ఇలా మనకి తెలియలేని కొన్ని నెంబర్స్ ఉంటాయి, అవన్నీ ఇర్రేషనల్. సో రియల్ నెంబర్ అంటే ఏంటంటే ర్యాషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ మొత్తం, అంటే ఎవ్రీ నెంబర్, ఇందులో అన్ని నెంబర్స్ కలుస్తున్నాయి, ఓకేనా? ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ రియల్ నెంబర్. మళ్ళీ ఇందులో ఏంటంటే ర్యాషనల్ నెంబర్స్లో రెండు ఉంటాయి, టెర్మినేటింగ్ డెసిమల్ నాన్
non-terminating decimal. Okay, na? Malli rational numbers lo rendu decimals unte. Terminating decimal and non-terminating decimal. Terminating decimal ante entante suppose ఒక నెంబర్ తీసుకుందాం 5/6 అని. ఓకేనా, ఇప్పుడు 6th ఇవే మల్టిప్లికేషన్ చేద్దాం, డివిజన్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు 6 ఇది అవ్వదు. సో మనం ఏంటి ఇక్కడ 0 పెట్టుకొని పాయింట్ పెట్టుకొని ఇక్కడ 0 పెట్టుకుంటాం. అంటే ఏంటి, 6 8 48, 2 పాయింట్ ఉంది కాబట్టి 0. 6 3 18, మళ్ళీ 2 పాయింట్ పెట్టుకున్న 6 3 18, మళ్ళీ 2, అలా ఏంటంటే వస్తూనే ఉంటుంది. సో దీని ఆన్సర్ ఏంటి, 0.83 బార్ అని పెట్టేసుకుంటాం. ఓకేనా, ఇది టెర్మినేటింగ్ డెసిమల్. అంటే ఒకే నెంబర్ రిపీటెడ్లీ వస్తూ ఉంటే దాన్ని ఏమంటారంటే టెర్మినేటింగ్ డెసిమల్ అంటారు. ఇప్పుడు చూడండి, ఒకటి వచ్చింది 3 అనేది వచ్చింది అలాగా, ఇది అలాగే ఇదే అలా రిపీట్ అవుతూ ఉంటుంది. 2 వస్తుంది, పాయింట్ ఉంది, 0 పెట్టుకుంటాం, మళ్ళీ అలాగా దానికి ఒక అనేది ఉండదు. సో ఒకే నెంబర్ అలాగే రిపీటెడ్లో వస్తే దాన్ని ఏమంటారంటే టెర్మినేటింగ్ డెసిమల్ అంటాం. ఇప్పుడు ఇంకోటి వచ్చేసి ఏంటంటే నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అంటే ఇదే నెంబర్ ఇలా రిపీటెడ్గా రాదు, ఏదో వస్తూనే ఉంటుంది. సపోజ్ చూడండి, 0.83451 వచ్చి మళ్ళీ 4 5 రావచ్చు, 4 5 రావచ్చు, మళ్ళీ 6 7 ఇలా వస్తుంటాయి. అంటే లాస్ట్ 2 డిజిట్స్ ఒక 3 4 వచ్చి మళ్ళీ మారి మళ్ళీ సేమ్ రిపీటెడ్గా వస్తే వాటిని ఏమంటారంటే నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటాం. ఓకేనా, ఇవి కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది. సో ఎవ్రీ నెంబర్, ఏదైనా ఒక నెంబర్ లైన్లో ఏదైనా నెంబర్, సపోజు మనకి ఒక నెంబర్ లైన్ తీసుకున్నాం ఇలాగ, ఇది 0 1 2 3 4, ఇది -1 -2 -3 ఇలా ఉంది. మనకు వాడు ఎంతో నెంబర్ చెప్పాడు, 0.6 ఎంతో రియన్నం. ఈ నెంబర్ లైన్లో 0.6 అనేది ఉంటుంది కదా. సపోజ్ 1.333 అన్నాడు, అది కూడా ఇక్కడ 1.33 అనేది నెంబర్ లైన్లో ఉంటుంది. సో ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ రియల్ నెంబర్. మీకు దీంతో బాగా అర్థమై ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్. దీంతో ఇంట్రడక్షన్ అనేది అయిపోయింది. ఎక్సర్సైజ్ వచ్చేసి ఒక్కొక్క ఎక్సర్సైజ్ ఒక్కొక్క వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.